చిన్నశంకరంపేట మండలం టీ మాంధాపూర్ తండా టీ మాంధాపూర్ గజగెట్లపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతిరాజు రమణ ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను కరపత్రాలను తెలియజేశారు. టీపీసీసీ నాయకులు సుప్రభాతరావు, ఆంజనేయులు, ప్రభాకర్ రెడ్డి, శ్రీమాన్ రెడ్డి, పోతిరాజు రమణలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీగా ఉన్నదని, 1200 మంది ఆత్మహత్య బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ కుటుంబ పాలనకు అంకితమయ్యిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీలను కూడా ఇప్పటి వరకు నెరవేర్లేదని, తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా చేయడం జరుగుతుందన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ముఖ్యమంత్రి చంద్రశేఖర కుటుంబం మాత్రమే బంగారు కుటుంబంగా మారిందన్నారు. రైతులకు రుణమాఫీ, డబుల్ బెడ్రూంల నిర్మాణం, నిరుద్యోగ వృత్తి మాటలకే ఉన్నాయని, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే గ్రామాలలో పేదవారు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు ఏ గ్రామంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నిర్మించిన దాఖలాలు లేవని వారన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి రావటం ఖాయమని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీతో పాటు సొంత స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకుంటే 5 లక్షల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, చిన్నశంకరంపేట మండల ఎంపీటీసీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీ ప్రసాద్ గౌడ్, ఉదయ్ కుమార్, అంజాగౌడ్, అల్లాడి వెంకటేష్, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు. ఉచిత హామీలు ఇచ్చి అధికారం రావడమే తప్ప ఏ ఒక్క హామీని కూడా మేము నెరవేర్చుకున్న పాపన పోలేదు. మరి కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసినట్టుంటే మా సోనియా గాంధీ గారు ఆమె 2009లో వాగ్దానం చేయడం జరిగింది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు చనిపోతామని, రాష్ట్రం చేపట్టే రాష్ట్రం కావాలని చెప్పి తెలంగాణ ఇస్తామని చెప్పి వాగ్దానం చేసినటువంటి నాయకురాలు ఎంత అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో నష్టం జరిగినా సరే పార్టీకి కానీ తెలంగాణ డిక్లేర్ చేసి మాట ప్రకారం తెలంగాణ ఇచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా మరి దేశం కోసం ఇద్దరు ప్రధానమంత్రులు, కాంగ్రెస్ ప్రధానమంత్రులు ప్రాణత్యాగం చేసినటువంటి సందర్భం, పెద్ద పెద్ద కంపెనీలను కూడా ఇవన్నీ ప్రైవేట్ పరం చేసి అంబానీ ఆధ్యాయంలోకి మేలు జరిగేది చేస్తుంది తప్ప మీద ప్రజలకు మాత్రం చేసింది ఏమీ లేదు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికి కూడా ఉద్యోగాలు దిక్కు లేదు. ఏది ఇచ్చిన వాగ్దానం కూడా కేవలం ఏంటంటే మతతత్వం రెచ్చగొట్టే అధికారంలో ఆయన చూస్తా ఉన్నాడు. ఇక్కడ ఉచిత హామీలు ఇచ్చి మరణం మోసం చేసి అధికారం కావాలని మరి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఏదైతే మొన్న ముగించిండో దానికి అనుసంధానంగా ఈ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో నిన్నటి రోజున రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేపట్టి ములుగు నుండి ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా మెదక్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మన శంకరంపేట మండలంలోని మాందాపూర్ తాండాలు, మాందాపూర్ గదగట్లపల్లి గ్రామాల్లో ఆ కార్యక్రమాన్ని కొనసాగించడానికి మనం కూడా శంకరంపేట మండలంలో మాందాపూర్ నుంచి ప్రారంభించుకున్నాం. ముఖ్యంగా కేసీఆర్ ఎన్నో చెప్పిన అబద్ధాలు, గంతులు 3 ఎకరాలు ఇంకేవో అన్నాడు. ఈరోజు ఈ దుర్కర్మాందాపూర్లో దాదాపు 400 ఎకరాల దాకా పోడు భూముల పేరు మీద ప్రభుత్వం ఉంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన పట్టా సర్టిఫికెట్లు అన్నీ ఉన్నా కూడా వాళ్ళ భూములన్నీ లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు ధరణి పేరుతోని. మరి గతంలో కూడా ఒకసారి చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ధరణిని రద్దు చేస్తామని. మరి అదేవిధంగా అన్ని ఏ కార్యక్రమం తీసుకున్నా కళ్యాణ లక్ష్మి ఉంది. ఇదివరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో బాలికా సంరక్షణ యోజన ఉండే, దానికి ఏముండే, పుట్టాంగన 18,000 రూపాయలు బ్యాంకులో పెడితే వాళ్ళకి చదువుకు ప్లస్ పెళ్లికి 30,000 ఇచ్చే స్కీమ్ ఉండే. మరి డాక్రా మహిళలు ఎవరు చనిపోయిన భర్త భార్య ఎవరు చనిపోయిన 30,000 రూపాయలు అదే రోజు తీసుకుపోయి ఇచ్చే కార్యక్రమాలు ఉండే. ఎన్నో కార్యక్రమాలు అన్ని మాట ఒకటే, చచ్చిపోతే 5 లక్షలు, బతుకుంటే కళ్యాణ లక్ష్మి 1,16,000. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉన్నాం, మీతోనే ఉంటాం, మీకు ధైర్యం చెప్పడానికి వచ్చినాం. ఇవి 2 టర్మ్ల పీరియడ్లో మరి మాందాపూర్ బంగారు తెలంగాణ అయిపోయిందని అనుకున్నాం వాళ్ళు. మరి టీఆర్ఎస్ నాయకులు అయితే బంగారు తెలంగాణ అయిపోయింది, ఇప్పుడు టీఆర్ఎస్ ఇట్స్ పెట్టి బీఆర్ఎస్ పెట్టుకొని దేశం వెళ్ళిపోతున్నామని చెప్తే మరి తెలంగాణలో అన్ని గ్రామాలు బంగారు తెలంగాణ అయినాయి కాబట్టి మరి మన మాందాపూర్ కూడా అయిందా మళ్ళీ వీళ్ళు చెప్పింది నిజమేనా అని అడగడానికి వచ్చినాం. చాలామంది గ్రామంలో చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇల్లు తప్పితే ఈ 8-9 సంవత్సరాల వీళ్ళ పాలనలో ఒక ఇల్లు కూడా రాలేదు. మేము కలలు కన్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం అన్నాడు, 24 గంటల కరెంట్ అన్నాడు. ఇలా రైతును అడుగుదాం, మాందాపూర్ లో ఏ రైతు అయినా ఈ రోజు 24 గంటల కరెంటు 3 పేసులు సరఫరా అవుతుందా తెలుసుకోండి, దయచేసి ఆలోచన చేయండి. మరి ఇంకా చాలా చెప్పిండు ముఖ్యమంత్రి మన్మడు, ఏ హాస్టల్లో ఏం బియ్యం తింటాడో వాళ్ళ ఇంట్లో హాస్టల్ పిల్లలందరూ అదే బియ్యం తినాలే సన్న బియ్యంతో అన్నాడు. ఇవాళ హాస్టల్ల పిల్లల పరిస్థితి, బాసర పోతే 3IIT పరిస్థితి, ధర్నాలు చేసే పరిస్థితి.